హాయ్ ఫ్రెండ్స్, మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లో జరిగేటువంటి వినాయక చతుర్థోత్సవాల్లో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం గురించి తెలుసుకోవాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? అయితే ఈ వీడియో మీకోసమే. సో మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోస్ని చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఖైరతాబాద్ వినాయకుడు 2024 సంబంధించినటువంటి విశేషాలు తెలిసేసుకోండి. ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాల్లో మరి హైలైట్గా నిలిచేటువంటి ఈ ఖైరతాబాద్ వినాయకుడు 2024 మరి వచ్చేటువంటి వినాయక చవితి నాటికి కర్ర పూజతో ప్రారంభమైపోయాడు. మరి ఈ సంవత్సరం ఈ వినాయకుడి యొక్క ఎత్తు ఎంత తెలుసా? 70 అడుగుల వినాయకుడిని తయారు చేయబోతున్నారు ఖైరతాబాద్ వినాయకుడు వినాయకుల యొక్క ఉత్సవ కమిటీ అనమాట. మరి దీనికి సంబంధించి కర్ర పూజ మొదలుపెట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వినాయకుడి విగ్రహం సంబంధించిన నమూనాను 1 వారం రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. మరి ఈ సంవత్సరంతో ఖైరతాబాద్ వినాయకుడు ఒక రికార్డుని అయితే సృష్టించబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా? 1954 మొదలైనటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పటికీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంట. ఈ యొక్క వినాయకుడు 70 సంవత్సరాల చరిత్ర కలిగి మరి హైదరాబాద్లో కాకుండా దేశం మొత్తం నుంచి కూడా ఎంతోమంది భక్తులు సందర్శనానికి వస్తూ ఉంటారు కదా, మరి ఒక గొప్ప రికార్డునే సృష్టించబోతున్నాడు ఈసారి ఈ యొక్క వినాయకుడు. ద్వాదశ ఆదిత్యుడుగాను, అలాగే మరి ఇంకా వివిధ రకాలైనటువంటి అవతారాల్లో మరి బాలాదిత్యుడిగా, ద్వాదశాదిత్యుడిగా, గణేశాదిత్యుడిగా వివిధ రకాలైనటువంటి మరి నాగాభరణాలు కలిగినటువంటి వినాయకుడిని మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కదా. 1954 ఈ వినాయకుడి యొక్క ఎత్తు ఎంతో తెలుసా? 1 అడుగు మాత్రమే. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ మరి 2014 నాటికి 60 అడుగుల వినాయకుడిని తయారు చేసుకున్నారు. ఆ తర్వాత కరోనా సమయంలోని, అలాగే మరి ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసేటువంటి ఈ వినాయకుడిని మరి పర్యావరణానికి మరి హాని కలుగుతుందని, అలాగే మరి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తే అదంతా కూడా మరి పర్యావరణాన్ని పాడు చేస్తుందని, వాటర్ మొత్తం కూడా మరి అని చెప్పే ఉద్దేశంతో హైకోర్టు ఆ యొక్క ఆదేశాలు విధించడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి బాయ్ బాయ్ చెప్పి మరి ఇంకా మట్టి వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు. కరోనా సమయంలో ఆ యొక్క ఎత్తును తగ్గించినా కానీ తర్వాత వచ్చే సంవత్సరాల్లో ఆ ఎత్తును పెంచి 2023 నాటికి 63 అడుగుల వినాయకుడిని అయితే ద్వాదశ ఆదిత్య గణపతిని అయితే మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం కదా. సో మరి ఈసారి మనం దర్శించబోయేటువంటి గణపతి ఎంత అంటే 70 అడుగుల ఉత్సవాన్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు ఖైరతాబాద్ యొక్క కమిటీ అనమాట. మరి యొక్క 70 అడుగుల వినాయకుడి కోసం మరి రాత్రి ప్రగలు శ్రమించి దరిదాపుల్లో ఒక 2 నెలల టైం నుంచే ప్రిపేర్ చేసి యొక్క వినాయకుడిని అయితే తయారు చేస్తారు. ఈ మట్టి వినాయకుడి కోసం మరి రాష్ట్రం నలుమూలల నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి టన్నుల కొద్దీ మట్టిని సేకరించి ఆ మట్టిని పర్యావరణం కోసం సంరక్షించే విధంగా ఆ యొక్క మట్టితోటి ఈ యొక్క వినాయకుడిని అయితే తయారు చేస్తూ ఉంటారనమాట. ఈసారి ఈ యొక్క వినాయకుడిని చూడాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? అయితే కామెంట్ సెక్షన్లో జయ గణేష్ అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసేయండి. సో మరిన్ని ఖైరతాబాద్ వినాయకుడు విశేషాల గురించి 1 బై 1 తెలిసేసుకుందామా? ఖైరతాబాద్ వినాయకుడు మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని అంటే హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఒక గొప్ప మహాగణనాథుడుగా పేరు ప్రఖ్యాతలు సృష్టించి చరిత్రకు ఎక్కడం జరిగింది. ఇప్పుడు 70 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ యొక్క వినాయకుడు. 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ వినాయకుడు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుండి, అలాగే దేశం మొత్తం నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని పూజిస్తూ ఉంటారు. మరి యొక్క 11 రోజుల యొక్క వినాయక చవితి అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఈ యొక్క వినాయక చవితికి పునాది ఎవరేశారంటే కనుక 1954 ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్నటువంటి సింగర శంకరయ్య అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. 1954 ఒక్క అడుగు ఎత్తుతో విగ్రహం మొదలుపెట్టి మరి ఉత్సవాలు 60 ఏళ్ళు వరకు కూడా ఒక్కో అడుగు పెంచుకుంటూ వచ్చి 2014 నాటికి 67 అడుగుల విగ్రహం వరకు కూడా తయారు చేసుకుంటూ వచ్చారు ఈ యొక్క ఖైరతాబాద్ యొక్క గణేష్ కమిటీ అనమాట. మరి ఈ విధంగా 1954 మరి ఆ యొక్క సింగర్ శంకరయ్య అనే వ్యక్తి ప్రారంభించినటువంటి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేవి మరి దేశం నలుమూలకై కూడా వ్యాప్తి చెంది దేశం యొక్క చరిత్రను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని కంపల్సరిగా దర్శించుకోవాలి అనేంతగా మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి అసలు ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి గణేష్ కమిటీ అనేది ఎంతో అద్భుతంగా ఈ యొక్క విగ్రహాలను అయితే నిర్మిస్తూ ఉంటుంది. మరి అలాగే ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగర్ సుదర్శన్ వినాయకుడు ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు. 60 అడుగుల భారీ చేనేత, 60 అడుగుల గ్రహయజ్ఞ, యజ్ఞోపేతాన్ని చేనేత కర్మలు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాథుని కూడా సమర్పించుతూ ఉంటారు మరి ఈ యొక్క ఉత్సవాల్లో. అలాగే ఏంటంటే తొలినాళ్ళలో హైదరాబాద్ నగరం అంతా వినాయకులు నిమజ్జనం చేసినా కానీ ఇక్కడ మాత్రం 20 నుంచి 40 రోజుల వరకు కూడా ఉత్సవాలు నిర్వహించేవారంట ఒకప్పుడైతే.
అయితే. కానీ 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అప్పటి నుంచి కూడా 1960 నుంచి కూడా ఈ యొక్క సాంప్రదాయం అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అప్పటి నుంచే 1960 నుంచే ఈ యొక్క వినాయకుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తయారు వచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ నిర్వహించినటువంటి వారు 11 రోజులకి నిమజ్జనం చేసేలా ఒప్పించారు. అంటే 1982లో వరకు కూడా నెల రోజులు జరిగేటువంటి ఉత్సవాన్ని తర్వాత 11 రోజులకి కుదించి మరి గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతి నవరాత్రులు చేసి ఆ తర్వాత 11 రోజులకి నిమజ్జనం చేసేలా ఒప్పించారనమాట. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఇక్కడ మొదటి నుంచి కూడా లడ్డు అనేది ఏర్పాటు చేయడం లేదు. 2011లో కూడా కాకినాడ సమీపంలో తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్ నిర్వాహకులు మల్లిబాబు గారు 500 కేజీల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు. ఈ విధంగా కాకినాడ నుంచి తాపేశ్వరం నుంచి కూడా తెప్పించేవారు లడ్డూలు. ఈసారి వినాయకుడు వాహనంపై ట్యాంక్ బండకు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు ట్యాంక్ బండపైన ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఉంచడం జరిగింది. మరి టెలివిజన్లోనే కాకుండా 1983లోనూ సినిమాల్లోనే ఖైరతాబాద్ వినాయకుడిని చూపించారు. కళా తపస్వి అనేటువంటి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించినటువంటి సాగర సంగమం చిత్రం షూటింగ్ కూడా ఇక్కడ కమల్ హాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు. ఈ విధంగా ఖైరతాబాద్ యొక్క గణపతి అనేది మరి దేశ ప్రపంచంలోనే కాకుండా సినీ రంగంలో కూడా ఎంతోమందిని ఆకర్షించి సినిమా షూటింగుల్లో కూడా మరి ఈ యొక్క గణపతిని తీసుకోవడం జరిగింది. మరి కమల్ హాసన్ సాగర సంగమంలో కూడా ఈ యొక్క షూటింగ్ చేశారంటే ఈ యొక్క గణపతికి ఉన్నటువంటి చరిత్ర అనేది ఎంత అద్భుతంగా ఉందో మనందరికీ తెలుసు. అలాగే తమిళనాడుకు చెందినటువంటి శిల్పి రాజేంద్రంతో పాటు దాదాపు 150 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడిని రూపకల్పన అయితే చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క వినాయకుడిని ఈసారి 2024 నాటికి సో మరి 70 అడుగుల ఎత్తును వినాయకుడిని ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నారన్నమాట. మరి 2014లో మరి వినాయకుడు సకుటుంబ సపరివార సమేత శివపరివారంగా మరి దర్శనమిచ్చినటువంటి వినాయకుడు 2015లో త్రిశక్తిమయ మోక్ష గణపతిగాను, 16లో శ్రీశక్తిపేట శివనాగమహేంద్ర గణపతిగాను, అలాగే 2017లో చండీ కుమార అనంత మహాగణపతిగాను దర్శనమిచ్చారు. అలాగే కరోనా తర్వాత 2021కు వచ్చేసరికి పంచముఖ రుద్ర మహాగణపతిగా, అలాగే 2022లో పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా మరి దర్శనమిచ్చారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో చూసేటప్పటికి దశ మహావిద్యా గణపతిగా కూడా ఈ యొక్క వినాయకుడిని అయితే తయారు చేస్తూ ఉన్నారనమాట. వివిధ రకాలైనటువంటి మరి పరిణామాలను ఉపయోగించి దశ మహావిద్యా గణపతిగా, అలాగే మరి ధన్వంతరి మహాగణపతిగా, అలాగే ద్వాదశ మహాదిత్యుడిగా ఈ యొక్క వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో అలంకరిస్తూ గొప్పగా పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తున్నారు. దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమందిని ఆకర్షించేలా ఈ యొక్క విగ్రహాన్ని రూపొందిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా చేస్తూ మరి ద్వాదశ ఆదిత్య గణపతి, మహారుద్ర గణపతి, ధన్వంతరి గణపతి, ఈ విధంగా మరి వివిధ రకాలైనటువంటి మహాగణపతుల్ని తయారు చేస్తూ నవరాత్రుల్లో మరి వినాయకుడి యొక్క చవితి అంటేనే మరి హైదరాబాద్ మొత్తం అలాగే దేశం మొత్తం కూడా చూసేలా చేశారు. ఆ యొక్క వినాయకుడి యొక్క గణేష్ ఉత్సవ కమిటీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో మరి ఈ విధంగా 70 సంవత్సరాల్లోకి అడుగు పెట్టబోతున్నటువంటి వినాయకుడికి అందరికీ కూడా మరి వినాయక చవితి శుభాకాంక్షల సందర్భంగా మరి మన ఛానల్లో ఆ యొక్క వినాయకుడు ఖైరతాబాద్ గణపతిని గురించి తెలిసేసుకున్నాం కదా. సో మరి ఈ యొక్క వినాయకుడు మరి గొప్పగా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమందిని ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది శిల్పుల యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఆ యొక్క వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క శిల్పులు వినాయకుడిని తలుచుకుని ఆ యొక్క ఆకారాన్ని మనసులో తలుచుకుని మరి ఆ యొక్క శిల్పి కనుక ఆ యొక్క వినాయకుడు విగ్రహాన్ని కనుక నమూనాను తయారు చేసి ఆ నమూనా ప్రకారం అయితే చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి అందరినీ ఆకర్షించేలా చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 150 మంది నుంచి 200 మంది కలిసి పనిచేస్తూ 3 నెలల పాటు కష్టపడితే కానీ ఈ యొక్క వినాయకుడు అయితే రూపమైతే తయారవుదన్నమాట. మరి ఈ విధంగా ఎంతోమంది కష్టపడినందుకు వారి యొక్క కష్టానికి మనందరం కూడా గౌరవిందాం. అలాగే ఈ వారి యొక్క కష్టానికి అభినందనలు తెలియజేస్తూ మరి యొక్క వినాయకుడు 2024 యొక్క వినాయకుడు అనేది ఎంతో అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.